కంటోన్మెంట్ చేయాలి. ఆల్ ఆఫ్ యూ మల్కాజ్గిరి అండ్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ అందరు స్టూడెంట్స్ అయినా ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నారా? ఇప్పటిదాకా మల్లారెడ్డి గారు అదరగొట్టిండా, ఆయన మాట్లాడినాక వేరే నిర్మితి కాదు కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, మల్లారెడ్డి గారు మాట్లాడినాక మాట్లాడడం అంటే ఆటకూర తిన్నాక తోటకూర తిన్నట్టుంటది. ఆయన ఎందుకంటే మామూలు కాదు, ముందు రాను ముందుకొచ్చు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ఇక్కడ ఒక్కసారి మల్లారెడ్డి గారి మీమ్స్ చూసిన వాళ్ళు చేయలేమంటండి, చూడను ఎవరు లేరా? ఏ మీమ్ బాగా పాపులర్ మల్లన్నది నువ్వు చెప్పాలంట, ఆల్రెడీ అయిపోయింది చెప్పేసి. పాలం పిండు, పూలం పిండు, కూరగాయల పిండి, ఇంకేమేమి మమ్మీ ఉన్నా, భూముల పిండు, మొత్తానికి ఇవాళ మీ అందరికీ కూడా దగ్గరైన మల్లారెడ్డి గారు. ఆయనకి దాదాపు 65 ఏళ్ళ వయస్సు, కానీ 71 ఏళ్ళ వయస్సు, 71 ఏళ్ళ వయస్సులో కూడా ఈజ్ యంగ్ అండ్ హాట్. అందుకే ఒక్కసారి గట్టిగా అందరూ మల్లారెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు. ఇక మన అభ్యర్థులు, కంటోన్మెంట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు సోదరి నివేదిత సాయన్న గారు, అదేవిధంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, వారు మీ అందరి దగ్గరికి ఈరోజు మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చినారు. అయితే మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం ఓటర్స్ అందరు ఇదివరకు ఓటు వేసినారా? ఇదివరకు ఒకసారి వేసినారా? మాకే వేసినా వేరే వాళ్ళకి వేసినారా? పక్కన హైదరాబాదే కదా, అందుకే మీరు మాకందరూ ఓటేసినందుకే గెలిచినాం. మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. మొన్న 5 నెలల కింద ఓటేసినందుకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కంటోన్మెంట్ లో దురదృష్టవశాత్తు మన ఎమ్మెల్యే లాస్యా నందిత గారు యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల ఇక్కడ కూడా బై ఎలక్షన్ వచ్చింది, ఉప ఎన్నిక వచ్చింది. సో వై షుడ్ యూ ఓట్? వై షుడ్ యూ ఓట్ అండ్ వై షుడ్ యూ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్? మీ అందరితోని నా రిక్వెస్ట్ ఏమంటే ఒక 2-3 విషయాలు. మొదటిది, నేను కూడా మీలాగానే స్టూడెంట్ గా ఉన్నప్పుడు చాలా కాలం కిందట, 30 ఏళ్ళ కిందట, ఆ రోజు ఒకసారి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి పోయినా నేను. ఎందుకంటే మా ఫాదర్ నన్ను సివిల్స్ కి ప్రిపేర్ కావన్నారు, సివిల్స్ కోసం కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ జేఎన్యూలో వాతావరణం అంతా స్టడీ చేసి రా అని చెప్పింది. నేను పోయినాను ఒక దాదాపు 1.5 మంత్స్ ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ జేఎన్యూలో గోడల మీద ఒక సేయింగ్ ఉండేది, ఇన్ లైఫ్ when politics decides your future, you decide what your future politics should be. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు తెల్లారేస్తే మనం వాడే పేస్ట్ కానీ బ్రష్ కానీ, లేదా రాత్రి పడుకునే ముందు మీరు మీ ఇంట్లో దోమలు రాకుండా పెట్టుకునే గుడ్ నైట్ కానీ, ఒడోమస్ కానీ, ప్రతిదీ పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేదాకా మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్క వస్తువు, మీరు వాడే ప్రతి వస్తువు యొక్క ధర, ప్రతి వస్తువు ఎంత కమ్మాలి ఎంత కమ్మకూడదు, దాని మీద ట్యాక్స్ ఎంత ఉండాలి, దేని మీద ఎంత ఉండాలి, లగ్జరీ కార్ మీద ఎంత ఉండాలి, డీజిల్ రేట్ ఎంత ఉండాలి, పెట్రోల్ రేట్ ఎంత ఉండాలి, మనం తినే ఫుడ్ మీద ఎంత ఉండాలి, మనం ఉండే అపార్ట్మెంట్ మీద ఎంత ఉండాలి, ఎన్నింటి ట్యాక్సెస్ నిర్ణయించేది ప్రభుత్వం, రాజకీయం. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే, పెద్దలు మన దైనందిన జీవితంలో, మన డే టు డే లైఫ్ లో వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పాలిటిక్స్, వి ఆల్సో షుడ్ ఎన్షోర్ ఇన్ డెమోక్రసీ, మనం కూడా తప్పకుండా ప్రాసెస్ లో ఫాలో అయ్యి పార్టిసిపేట్ చేసి మనకి ఏ రకమైన రాజకీయం కావాలి నిర్ణయం తీసుకోవాలనేది దాని ఉద్దేశం. దాని అర్థం అందరూ రాజకీయ నాయకులు కావాలని కాదు, దాని అర్థం కనీసం రాజకీయం ఎలాంటి రాజకీయం మనకు కావాలి అని నిర్ణయించాలి. ఇప్పుడు మీ ముందు చాయిసెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, కేసీఆర్ గారి ప్రభుత్వం సరిగ్గా 5 నెలల కిందట మనం హైదరాబాద్ లో మీరందరూ గెలిపించినప్పటికీ జిల్లాలలో అక్కడ ఉండే ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు నమ్మి అక్కడ 2 లాక్ లోన్ వేవర్ అంటే ఇంకా
నెలకి లేడీస్ అందరికి 2500 ఇస్తామంటే, పెద్ద మనుషులకి 4000 ఇస్తామంటే, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం కూడా ఇస్తామన్నారు, స్టూడెంట్స్ అయితే స్కూటీలు ఇస్తామన్నారు, ఇంకా 2 lakh జాబ్స్ ఇస్తామన్నారు పిల్లలకి సంవత్సరం లోపల. ఇవన్నీ చూసిన తర్వాత కొంత ఇన్ఫ్లుయెన్స్ అయినారు. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు వరి పంటకి. ఇట్లా ఎన్నో మాటలు చెప్తే అది నమ్మి మరి వాళ్ళ 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం అని చెప్పిన తర్వాత ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. దానివల్ల మన గవర్నమెంట్ పోయింది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 5 నెలల్లో మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ మీరు చెప్పాలి, ఈ 5 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే ఇప్పుడున్న ప్రభుత్వం కంటే అని అనిపించిన వాళ్ళు ఒక్కసారి చేయలేవండి. 5 నెలలు మీ అందరికి అనిపించిందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనిపించిందా? పక్కానా? పక్కానా? అయితే మీకు ఒక ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే మీరు ఎప్పటితోనూ సోషల్ మీడియాలో గొడవ పెట్టుకోవద్దు, వాట్సాప్ ఫార్వర్డ్లు ఏమైనా వచ్చినా పట్టించుకోవద్దు, ఎవరితోనూ పంచాయతీ పెట్టుకోవద్దు. మీరు చేయవలసిందల్లా ఒకటి, 13 మేనాడు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మేనాడు దయచేసి కంటోన్మెంట్ లో నివేదిత గారికి, మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి గారికి కారు గుర్తుగా ఓటేయండి. ఏం జరుగుతుంది? ఒక్క ఓటుతో ఏం జరుగుతుంది అంటే ఒకటే జరుగుతుంది, మీరు అనుకున్న నాయకులు గవర్నెన్స్ లో ఉండాలి, మీరు అనుకున్న విధంగా రాష్ట్రం నడవాలి, కరెంటు కోతలు ఉండకూడదు. నేను ఇవాళ ఉదయమే ట్విట్టర్లో పెట్టాను, మీరు ఎవరైనా చూస్తారో లేదో తెలియదు కానీ 6 గ్యారంటీలు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటో తెలుసా 6 గ్యారంటీలు? 1 ఇన్వర్టర్, 2 జనరేటర్, 3 టార్చ్ లైట్, 4 క్యాండిల్, 5 పవర్ బ్యాంక్, 6 ఆ ఛార్జింగ్ తోనే అయ్యే లైట్. ఈ 6 గ్యారంటీలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ చెప్పనా, ఇన్వర్టర్, జనరేటర్, క్యాండిల్లు, టార్చ్ లైట్లు, 5 మర్చిపోయిన పవర్ బ్యాంక్లు, సెల్ ఫోన్ నడవాలి కదా, లేకపోతే మీరు ఎట్లా అడుగుతారు? మీరు అందరూ పడిపోతారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే అందరు పడిపోయడం లేకున్నారు ఇక్కడ నాకు తెలుసు. సో పవర్ బ్యాంక్ కావాలి, 6 ఆ ఛార్జింగ్ లైట్లు కూడా కావాలి. ఈ 6 గ్యారంటీలు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంటు పోయింది, మళ్ళీ అంధకారం తెచ్చింది, మళ్ళీ మంచినీళ్ళకు కూడా సమస్య వచ్చింది హైదరాబాద్ లో. మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం, తర్వాత మళ్ళీ మర్చిపోవడం, ప్రభుత్వాలు పనిచేసినప్పుడు మనకి ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే 100 రోజుల్లో అన్ని చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే తప్పకుండా మనం ఓటింగ్ లో పాల్గొనాలా, బయటికి రావాలి. రెండోది, ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే చూస్తా ఉంది మెట్రో పిల్లర్ల మీద రాస్తుంది మోడీ గ్యారంటీ అని రాస్తుంది. ఏది మోడీ ఏదో కొత్త గ్యారంటీ ఇస్తున్నారని నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ఎవరన్నా ఒకటి చెప్తే నేను కూడా వింటాను. సరిగ్గా 10 ఏళ్ల కిందట మోడీ గారు అన్నాడు కొన్ని వాగ్దానాలు చేసినారు భారతదేశానికి. నెంబర్ 1 వాగ్దానం ఏంటి? భాయో బెహనో మిత్రో ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ డాల్ దేతో అన్నాడా? అప్పుడు మీకు చిన్నపిల్లలు, మీకు గుర్తుందో లేదు? 15 లాఖ్ గుర్తుందా? మరి అది మోడీ గ్యారంటీ కాదా? వచ్చిందా ఎవరికైనా 15 లాఖ్ మీ మమ్మీకో డాడీకో వచ్చిందా? ఒక మల్లారెడ్డి గారికి ఏమైనా వస్తే వచ్చిందేమో కానీ మిగతా వాళ్ళకి ఎవరికి రాలి? 15 లాఖ్ అయితే ఎవరికి రాలి? మోడీ గారు ఇంకో మాట చెప్పినారు 2014లో, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి, 2 కోట్ల ఉద్యోగాలు ఈ దేశ యువత కోసం, చదువుకున్న పిల్లలు మీలాంటి వాళ్ళ కోసం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి 10 ఏళ్ళు ఎన్ని కోట్ల ఉద్యోగాలు చూడాలి? 20 కోట్లు. మ్యాచ్ రాదా? 10 × 2 ఎంత? 20. మరి 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చాయా? మరి మోదీ గ్యారంటీకి విలువ ఉంటుందా? వాళ్ళు ఏదో చేసినట్టు మోదీ గ్యారంటీ అంటే కాదు కదా. మూడోది ఏం చెప్పారు ఆయన? రైతుల ఆదాయం 2022 సంవత్సరం కల్లా డబుల్ చేస్తానండి. నేను చెప్పేది నా కహానీ కాదు, మోడీ గారు చెప్పిన కహానీ. 2014లో దేశం చెవిలో పూలు పెట్టి ఆ రోజు చెప్పిన కహానీ ఇవన్నీ. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు 2022 కల్లా. అయ్యిందా? అసలు నా నిలవగడుగుతా ఒక్క కారణం,
ఏదైనా ఒక్క కారణం ఉందా మోడీ గ్యారంటీ నమ్మడానికి కానీ, మోడీని తిరిగి ఓటేయడానికి కానీ? ఇవాళ వాళ్ళని అడిగితే చెప్పేది ఒకటే ఒకటి, ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మీ ఇళ్లలో అందరి ఇళ్లకు అక్షింతలు వచ్చినాయా? అక్షింతలు వచ్చినాయా? వచ్చిన వస్తా చేయాలి, అక్షింతలు వచ్చినాయా? ఇంటికి వచ్చినాయి. ఇవాళ అడిగినట్టు మీరు ఎందుకేయాలి ఆ ఓటు మీకు అంటే, మీకు గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి, గుడి కట్టినాం రామ మందిరం కట్టినాం కాబట్టి ఓటేయండి. ఉద్యోగాలు ఏలేదు, రైతుల ఆదాయం డబల్ చేయలేదు, బుల్లెట్ రైళ్లను ఉరికిస్తాడు, బుల్లెట్ రైళ్లను దేశంలో ఉరికిస్తాడు. ఆ మూలకే ఈ మూల కాశ్మీర్ టు కన్యాకుమారి బుల్లెట్ రైలు ఎక్కడా లేదు, ఉన్నరాయ శాఖ నడుస్తలేదు. నాలుగోది రైతుల ఆదాయం డబల్ అన్నాడు, ఎక్కడా డబల్ కాలేదు. ఇండియా 5 trillion ఎకానమీ చేస్తా అన్నాడు, చేయలేదు. ఇవన్నీ పోను, ఇవాళ మళ్ళీ కొత్తగా మోదీ గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చుకుంటూ మళ్ళీ వస్తా ఉన్నాడు. నేను అడుగుతున్నా, ఇదివరకు ఇచ్చిన మాటలకు గ్యారంటీ లేనప్పుడు ఇప్పుడు ఇచ్చే మాటలకు గ్యారంటీ ఏముంటది? 15 కింద ఇచ్చిన మాటలకే దిక్కు లేదు. ఇవాళ మళ్ళీ ఎందుకు ఓటేయాలంటే, గుడి కట్టినా ఓటేయండి. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టలేదా గుడి యాదగిరిగుట్టలో? చూడలేదా యాదగిరిగుట్ట 4 ఏళ్ల కిందట ఒక 1000 ఏళ్ళు ఎవరు మర్చిపోకుండా బ్రహ్మాండమైన గుడి కట్టలేదా? మరి నీవేది ఆలోచించకుండా కేవలం గుడ్డిగా ఓట్లేసుకుంటూ పోతే నష్టపోయేది మనమే. ఇక్కడ ఉన్న వాళ్ళకి బండ్లు ఎంతమందికి ఉన్నాయి? 2 వీలర్స్ ఎంతమందికి ఉన్నాయి? 2 వీలర్స్ బైకులు మీరు అవతరి చెప్తున్నారు, చాలా ఎక్కువ మందికి ఉంటాయి. 2 వీలర్స్ లేవా? స్కూటీలు రాలేదా? రేవంత్ రెడ్డి ఏలేదా? ఇంకా వెయిట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి ఇస్తారని వెయిట్ చేస్తున్నారా? ఆ మధ్యన ఇళ్లలో మీద రాస్తుంటుండే ఓ స్త్రీ రేపురా అని గుర్తుందా? ఇది కూడా అంతే, రేవంత్ రెడ్డి కథ కూడా అంతే. ఎప్పుడైనా రేపు రమ్మంటాడు. మొన్న 9th December అన్నాడు, ఇప్పుడు 15th August అంటున్నాడు. రేపు మళ్ళీ ఓ స్త్రీ రేపురా అన్నట్టు మళ్ళీ రేపు అనుకుంటూ ఊసర వెళ్లి రంగులు మారుస్తుంది. రేవంత్ రెడ్డి గారు తారీఖులు తేదీలు మార్చుకుంటూ పోతానే ఉంటాడు, 5 ఏళ్ళు టైం పాస్ చేస్తాడు. ఇక్కడ బండ్లు ఉన్న వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీరు బండ్లు ఉన్నోళ్ళు, 2 వీలర్స్ ఉన్నోళ్ళు, లేదా మీ ఇంట్లో వెహికల్ అయితే ఉంటుంది కదా, అందరికి ఇంట్లో వెహికల్ ఉంది కదా, మమ్మీకో డాడీకో 2 వీలర్ కార్ ఏదో ఉంటుందా, ఇంట్లో వెహికల్ ఉన్న వాళ్ళు చేయాలంటే, ఇంట్లో మీకు కాకపోయినా ఇంట్లో ఉందా? ఉంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి ఒక్కటి జాగ్రత్తగా వినండి, ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు, మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం బైక్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి, సౌత్ అమెరికన్ కంట్రీస్, వెనిజువేలా లాంటి కంట్రీస్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. చేసుకొని క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసి అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ మొత్తం కంట్రీ అంతా సప్లై చేసుకుంటాం. అంటే క్రూడ్ ఆయిల్ అనేదే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ బట్టి ఉంటుంది. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2014 లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్ $100, 2014 లో క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ వాస్ $100. ఈ రోజు ఆఫ్టర్ 10 ఇయర్స్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గి $100 నుంచి $84 అయింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలా పెరగాలా? తగ్గాలా పెరగాలా? మరి తగ్గినాయా పెరిగినాయా? 2014 లో 64 రూపాయలు ఉండేది డీజిల్, ఈ రోజు 105 రూపాయలు అయింది. 2014 లో 74 రూపాయలు ఉండేది పెట్రోల్, ఈ రోజు 110 రూపాయలు అయింది. మరి క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గితే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పెరగలేదు, స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్ పెరగలేదు, మరి ఎందుకు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ తెలుసా మీకు? ఒకటే కారణం, ఏ నరేంద్ర మోడీ గారైతే దేశంలో అన్నిటి ధరలు తగ్గిస్తానని చెప్పిండో ఆ నరేంద్ర మోడీ గారు అదనంగా 34% ట్యాక్స్ వేసిండు పెట్రోల్ డీజిల్ మీద. దానివల్ల ఏమైందో తెలుసా? ఈ 10 ఏళ్లలో ఇవాళ మీ మమ్మీని అడిగితే మీ డాడీని అడిగితే చెప్తారు, పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, చింతపండు పిరమైంది, నూనె పిరమైంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సెస్ పెరిగితే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బస్సులో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పోవాలి, మరి డీజిల్ రేట్ పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా? పెరిగా పెరుగుతాయి. అట్లాగే ఇక్కడ నుంచి విజయవాడకి కూరగాయలు పోవాలన్నా, ఇక్కడ నుంచి కర్నూలుకి మనం ఏదైనా వేరే సరుకులు పంపించాలన్నా డీజిల్ రేట్ పెరిగితే ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా అన్ని రేట్లు పెరుగుతాయి. అట్లే ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వచ్చినాక
ఒకటి కాదు రెండు కాదు, పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన ట్యాక్సెస్ తోని 30 లక్షల కోట్లు, లెట్ మీ రిపీట్, 30 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలోని పేదవాళ్ళ దగ్గర వసూలు చేసింది. మరి ఏం చేసిండు ఆ పైసలను? ఏం చేసిండు అంటే మోడీ గారు మనకు చెప్పేదేమో నేను రోడ్లు వేస్తున్నా, నేషనల్ హైవేస్ వేస్తున్నాను, కానీ ఇక్కడ నుంచి విజయవాడ పోయినా, ఇక్కడ నుంచి బెంగళూరు పోయినా, ఇక్కడ నుంచి మీరు ఆదిలాబాద్ పోయినా, ఇక్కడ నుంచి మీరు కరీంనగర్ పోయినా, ఎక్కడ ఏ నేషనల్ హైవే మీద పోయినా ఈ దేశంలో టోల్ ఫ్రీ రోడ్స్ లేవు. ఓఆర్ఆర్ మీద పోతే టోల్ కట్టాలి, ఏ నేషనల్ హైవే మీద పోయినా టోల్ కట్టాలి. మరి పెట్రోల్ డీజిల్ మీద వేసిన పన్ను నేషనల్ హైవేస్ కోసం అయితే మళ్ళీ టోల్ ఎందుకు కట్టిస్తున్నారు చెప్పరు మనం. జరిగింది ఏంటి అంటే ఈ 30 లక్షల కోట్లు ఏదైతే మన దగ్గర వసూలు చేసినారో పెట్రోల్ డీజిల్ మీద మోడీ గారు, అందులోకెళ్ళే 14.5 లక్షల కోట్లు 14.5 లక్ష కరోడ్ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకు లోన్ వేవర్ కోసం వాడుతున్నారు. అర్థమైందా? మన దగ్గరనేమో ముక్కు పిండి వసూలు చేసింది ఈ 10 ఏళ్లలో, ఆ పైసలు అదానీకి అంబానీకి ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాత్రం లోన్ వేవర్ చేసింది. నేను చెప్పింది చాలా మందికి మీకు తెలియదు, మీరు అనుకోవచ్చు లేదు లేదు మేము వాట్సాప్ లో వేరే చూసినామని. వాట్సాప్ లో వచ్చినాయని వాస్తవాలు కాదు, వాట్సాప్ లో వచ్చినాయని నిజాలు కాదు. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని, 14.5 లక్ష కరోడ్ మోడీ గారు కార్పొరేట్ల లోన్ వేవర్ చేసిందా లేదా మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తారు, యూట్యూబ్ లో కొడితే తెలుస్తుంది. నేను చెప్పింది తప్పు అని ఇక్కడ ఉండే బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఇంకెవరైనా కానీ ప్రూవ్ చేస్తే నేను రేపు ఇక్కడికే వస్తా, రెసిగ్నేషన్ మీ చేతిలో పెట్టిన ఎమ్మెల్యే పదవిని వదిలేసి వెళ్ళిపోతా. అంత పచ్చి నిజం కానీ బీజేపీ వాళ్ళు మీకు చెప్పరు, ఇది బీజేపీ వాళ్ళు మీకు చెప్పరు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళ భారతదేశంలో కేసీఆర్ లాంటి లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవైపు అర్బన్ డెవలప్మెంట్ ని, మరొక వైపు రూరల్ డెవలప్మెంట్, ఒకవైపు అగ్రికల్చర్ ని, మరొక వైపు ఐటీ ఇండస్ట్రీని, ఒకవైపు లా అండ్ ఆర్డర్ ని, మరొక వైపు ఎఫిషియెంట్ గా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్, ఇవన్నీ చేయాలి అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, స్టేబుల్ లీడర్షిప్ ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఇండస్ట్రీస్ రావడం దేవుడేవి, ఉన్న ఇండస్ట్రీసే పారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని దయచేసి కోరేది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని మీ మనసులో ఉంటే తప్పకుండా మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఒక ఏబుల్ లీడర్ కి ఆయన పెట్టిన ఇద్దరు అభ్యర్థులు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కంటోన్మెంట్ నుంచి నివేదిత గారు, ఇద్దరికి దయచేసి మరి మీరు ఓటింగ్కి రండి, బయటికి రండి, ఓటేయండి. ఇంకొక మాట, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని దయచేసి మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. నిజంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెరిగినాయి? క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతుంటే దేశంలో పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరుగుతుంది ఆలోచించండి. ఒక్క గుడిగట్టినందుకే ఓటేద్దామా, లేదా ఈ దేశంలో మంచి లీడర్లు, మంచి పార్టీలు, ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేద్దామా ఆలోచించండి. మతం, కులం వీటిని ఆధారంగా చేసుకుని రాజకీయం చేయడం డెమోక్రసీలో కరెక్ట్ కాదు. పనితనం మీద గెలవాలి. నేనేం పని చేసిందో చెప్పాలి. ఇలా మోడీ గారి ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు భారతదేశంలో ఏం పని చేసిందో చెప్పి ఓటు అడగాలి. తెలంగాణకు ఒక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వలేదు మోడీ గారు, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మోడీ గారు, తెలంగాణకు ఒక కొత్త నవోదయ పాఠశాల ఇవ్వలేదు మోడీ గారు, ఒక్క పరిశ్రమ ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక్క మన ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మనం ఎందుకు ఓటేయాలి మోడీ గారికి? ఒక్క బుల్లెట్ ట్రైన్ కూడా మనకు రాలేదు. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేవలం ఊరికైనా వాట్సాప్లు చదివి, అందులో వచ్చే గాలి వార్తలు నమ్మి, అందులో వచ్చే ఫేక్ ప్రాపగాండా నమ్మి మోసపోతే నష్టపోయేది మనం. ఈ 10 ఏళ్లలో భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే వెనక్కిపోయింది. అందుకే సరైన లీడర్లను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నేను ఇంకొక మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది ఏమంటారంటే ఇది నేషనల్ ఎలక్షన్ కదా, మీ పార్టీ ఏముంటుంది రోల్ అంటారు. ఇదే మాట కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా మాట్లాడారు. 2001లో కేసీఆర్ గారు మీరు నాకు ఓటేయండి, నేను తెలంగాణ తీసుకొస్తానంటే అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడున్న టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ గారు మొత్తం తెలంగాణలో ఉండే 17 పార్లమెంట్ సీట్లు గెలిచినా ఢిల్లీలో బిల్లు పాస్ కావాలి పార్లమెంట్ లో అంటే 272 సీట్స్ ఉండాలి, 272 ఓట్స్ కావాలి, ఎట్లయితది అన్నారు. కానీ కేసీఆర్ గారు 2004లో గెలిచింది 5 ఎంపీ సీట్లు. కానీ 5 ఎంపీలతోనే
ఢిల్లీకి పోయి 32 పార్టీలను ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారి మాట గుర్తు చేస్తాను. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకు ఒక సామెత ఉంది తెలుగులో, అడగపోతే అమ్మ కూడా పెట్టదు అంటారు. అడగందే అమ్మ కూడా పెట్టదు. ఆకలి అయితుంది అని తెలియాలంటే అమ్మ కూడా చెప్పాలి, అమ్మ ఆకలి అయితుంది అన్నం పెట్టంటే పెడతారు. కానీ ఇవాళ ఉన్నది కేంద్రంలో అమ్మగారు సవతి తల్లి. మరి ఆ సవతి తల్లి అడగాలి అంటే గట్టిగా అడిగి నిలదీసి కొట్లాడి మనకు రావాల్సినవి తేవాలి అంటే ఇగో ఈ గులాబీ కండువా ఉన్న ఎంపీలు ఉండాలి పార్లమెంట్ లో ఉంటేనే పనైతే తప్ప, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు వాళ్ళదేముంది, రాహుల్ గాంధీ మోడీ, రాహుల్ గాంధీ గారు మోడీ గారు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, ఉటో అంటే ఉటో, బయట అంటే బయట, వాళ్ళకి అంతకంటే చేత కాదు. తెలంగాణ ప్రజల తరఫున తెగించి కొట్లాడేటోళ్ళు కావాలి, అడగాలి కదా. అడగకపోతే అమ్మ కూడా పెట్టదు. అట్లాంటప్పుడు సవతి తల్లి లాంటి కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఇవ్వాలి అంటే తప్పకుండా కొట్లాడేటోళ్ళు, అడిగేటోళ్ళు, ప్రశ్నించేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు కావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ పార్టీసే జాతీయ రాజకీయాల్లో ఉండాలి, రీజనల్ పార్టీస్ ఉండకూడదు అంటే, మరి పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 7 ఎంపీలు 4 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు, 3 కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు తెలంగాణ నుంచి. 4 బీజేపీ ఎంపీలు గెలిచి 4 రూపాయలు కూడా తెలియదు, 4 రూపాయలు కూడా తెలియదు. 3 కాంగ్రెస్ ఎంపీలు గెలిచి 3 రూపాయలు కూడా తెలియకపోయినారు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళ ఆరాటం అంతా ఒక పదవి కావాలి, అంతేగాని మన రాష్ట్రం కోసం కొట్లాడాలని కాదు, ఇంకోటి కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందుకే ఒకటే ఒకటి, మతం పేరు మీదనో, కులం పేరు మీదనో, గుడి పేరు మీదనో ఓటేయాల్సిన అవసరం లేదు. గుడి కట్టడం ఒకటే కారణమైతే అంతకంటే గొప్ప గుడి కేసీఆర్ గారు కట్టినారు. దానికంటే కూడా మోడర్న్ టెంపుల్స్ కట్టినారు కేసీఆర్. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు, మన హైదరాబాద్ మెట్రో లాంటి ప్రాజెక్టులు, ఇవన్నీ కట్టిన కేసీఆర్ గారికి మరి మనం మద్దతు ఇద్దాం, సపోర్ట్ ఇద్దాం, గట్టిగా నిలబెడదాం. వారి అభ్యర్థి, కేసీఆర్ గారు పంపిన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా నివేదిత గారికి, దయచేసి మీరు ఓటింగ్ రండి. చాలా మంది పిల్లలు మీకు నాకు తెలుసు 3 డేస్ వరుసగా హాలిడేస్ ఉంటుంది, ఫ్రైడే సాటర్డే సండే, మీరు చెప్పుకోవడం చూసేవాళ్ళు చాలా మంది అడిగారు, కరెక్టా? లాంగ్ వీకెండ్ పోతున్నారా? నేను అడుగుతున్నాను, మూవాడు పడుతున్నా పోతున్నాను, ఎగ్జామ్స్ అయిపోయినాయా? సో మరి ఎందుకుంటారు, మీరు ఉన్నారు కదా, ఉంటారా పక్కన? నాకు మీ తలకాయ ఇప్పుడు చూస్తేనే డౌట్ వస్తుంది, సగం సగం ఒప్పుతున్నారు. ఒకసారి పక్కాగా ఉండి ఓటేస్తామన్నట్టు చేయలే అవ్వటట్టు చూద్దాం. ఇది నాకు డౌటే. క్లాస్ లో చెప్తా చూడు, లెసన్ అర్థమైందంటే చేతులుస్తారు. ఆ టైప్ నాకైతే నమ్మకం లేదు, బట్ అయినప్పటికీ మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో, కంటోన్మెంట్ లో దయచేసి ప్లీజ్ పార్టిసిపేట్. నాకు తెలుసు ఎండలు బాగున్నాయి, పొద్దున 7 to 9 బయటికి రండి, లేదా ఈవినింగ్ 4 to 6 రండి. ఏ గుర్తు మనది పక్కనా కారు తెలుసా? సూపర్. నివేదిత గారిదేమో నంబర్ 1 ఉంది బ్యాలెట్ లో, లక్ష్మారెడ్డి గారిదేమో నంబర్ 4 ఉంది బ్యాలెట్ లో. పార్లమెంట్ బ్యాలెట్ వేరు, అసెంబ్లీ బ్యాలెట్ వేరు, 2 సెపరేట్ ఉంటాయి. నివేదిత గారిది నంబర్ 1 ఉంది కారు, అక్కడ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడేమో నంబర్ 4 ఉంది, ఇక్కడ బటన్ ప్రెస్ చేయండి. ఇంకొక మాట, బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆ వీవీప్యాట్ స్లిప్ కూడా తీసుకోండి, వీవీప్యాట్ స్లిప్ తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యన అంటున్నారు మెషిన్స్ కూడా హ్యాక్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి మీ ఓటు మీరు అనుకున్న కాడనే పడిందా లేదా అంటే చూసుకోవడానికి వీవీప్యాట్ స్లిప్ కూడా కాన్ఫర్మేషన్ ఉంది, అది కూడా తీసుకోండి. పక్కాగా కారు గుర్తుకు దయచేసి ఓటేయండి, ఓటింగ్ లో పాల్గొనండి, మంచి నాయకులను గెలిపించి మమ్మల్ని ముందుకు నడపమని కోరుతూ జై తెలంగాణ.